కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు. అంగన్వాడీ వర్కర్ల సమ్మెకు ఎమ్మెల్యే బాలకృష్ణ సంఘీభావం తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఆయన లేకపోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు కొందరు ఎమ్మెల్యే బాలకృష్ణతో ఫోన్లో మాట్లాడారు. వారికి బాలకృష్ణ భరోసా ఇచ్చారు. ఉద్యమం మాత్రం ఆపకండని, టీడీపీ మీకు అండగా ఉంటుందని తెలిపారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని బాలకృష్ణ ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గాలి అర్పణ చేశారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి. అవి ఏదో మేము మీకు అండగా ఉంటాం. ఏదైతే మొదటి నుంచి కూడా నాన్నగారి నుంచి కూడా ఎలాగైతే మైనర్ హాస్పిటల్ సమానం చేయాలని, అయితే మహిళలకు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం అని చెప్పి ఇలా ఎన్నో మహిళలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఎప్పుడు మహిళలకి అన్ని విషయాల్లో ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలో. మొట్టమొదటిసారిగా ఈ